అక్టోబర్లో నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల మందికి రుణమాఫీ దసరాలోపు నాలుగో విడత పూర్తి నాలుగు వేల రెండు వందల యాభై కోట్లు అవసరమైన అంచనా స్థానికంగా లేని కుటుంబాల డేటా అప్లోడ్ పెండింగ్ నిలాఖరు కల్లా ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అంటూ చూస్తూ ఉన్నాం సో ఇంకా రుణమాఫీ ఇంకా జరుగుతూనే దసరా లోపు నాలుగో విడత రుణమాఫీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది అందుకు అవసరమైనటువంటి కసరత్తును ముమ్మరం చేస్తున్నట్టు సమాచారం రేషన్ కార్డు లేకపోవడం కుటుంబ నిర్ధారణ కాకపోవడం ఆధార్లో తప్పులు దొరకడంతో పెండింగ్ లో ఉన్నటువంటి రైతుల సమాచారాన్ని సరిచేసి నాలుగు నాలుగో విడతలో రుణమాఫీ చేయనున్నారు ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండగా ఈ నెలాఖరు వరకు డేటా అప్లోడ్ పూర్తి చేయనట్టు తెలిసింది దసరా పండుగ లోపు నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ మేరకు నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది పంద్ర ఆగస్టు నాటికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఇరవై లక్షల మంది రైతులకు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేసిన విషయం తెలిసింది అయితే రేషన్ కార్డులు లేని రైతులకు కుటుంబ నిర్ధారణ కాని వారికి ఆధార్ బ్యాంక్ ఖాతా పుస్తకాల్లో రైతులకు రుణమాఫీ చేయకుండా పెండింగ్ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ పాయింట్ ఇరవై రెండు ఎనిమిది లక్షల మంది ఉండగా ఆధార్ ఇతర సాంకేతిక సమస్యల రైతులు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మంది ఉన్నారు మొత్తం కలిపి ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలు పెండింగ్ లో పెట్టారు పంట రుణమాఫీ యాప్ ను ప్రత్యేకంగా రూపొందించి వివరాలు అప్లోడ్ చేయాలని మండల వ్యవసాయ అధికారులకు బాధ్యతలు అప్పగించారు సో ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు రైతుల నుంచి దరఖాస్తు స్వీకరించారు ఆ తర్వాత నుంచి వెళ్లి రైతులు కుటుంబ సభ్యుల వివరాలు ఆధార్ కార్డు సేకరించి సెల్ఫీలు దిగి రైతు నుంచి డిక్లరేషన్ తీసుకొని యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింది అదిలాభ సహా కొన్ని జిల్లాల్లో తొంభై శాతం పూర్తయింది మరికొన్ని జిల్లాలో డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం పూర్తయింది మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు నాలుగు పాయింట్ రెండు ఎనిమిది లక్షల మంది రైతులు మూడు పాయింట్ ఒకటి లక్షల మంది రైతులకు సంబంధించి ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తయింది సో నేను చెప్పిన గతంలో కూడా చెప్పిన సో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది రైతులకు ఆగడం జరిగింది సో దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక ఒక రకమైనటువంటి హామీని అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మిగతా వారికి కూడా రుణమాఫీ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానిలో చాలా రకాల సమస్యల పైన కూడా ఆల్రెడీ ఏవోలు ఫీల్డ్ స్టడీ చేసి వాళ్ళ రైతు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకొని యాప్లో అప్లోడ్ చేసినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది సో త్వరలో ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి రైతు రమో అది కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది